ఈ రోజు మన ఛానల్ లో నేను చేసే రెసిపీ మిర్చి బజ్జీ అండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట బండి మీద దొరికే మిర్చి బజ్జీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం నేను 10 వరకు బజ్జీ మిర్చిని తీసుకున్నాను. వీటికి ఈ విధంగా ఘాటు పెట్టుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేయాలి. ఇలాగా విత్తనాలు తీసేయడం వల్ల కారం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నిటికీ ఘాటు పెట్టుకుని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసము 3 టేబుల్ స్పూన్స్ దాకా చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం అనేది చిక్కగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వాముని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వామును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బజ్జీలు అనేవి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. వాము మరీ ఘాటుగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు జీలకర్రని యూజ్ చేసి ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ పిండిని ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, చిటికెడంతా, వంట సోడాని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా మరుగుతున్న ఆయిల్ని వేసుకోవాలి. ఇలాగా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ మరుగుతూ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇలా ఆయిల్ వేసుకుని మరొకసారి కలిపి వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. వంట సోడా వేయడం ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ దాకా వరిపిండిని యాడ్ చేసుకోండి. వరిపిండి వేయడం వల్ల కూడా బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మిర్చిని ముంచుకుంటూ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ముంచి గిన్నె అంచుకు రాసినట్లయితే ఒకవైపు మిర్చి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మిర్చి కనిపించడం వల్ల లోపటి వరకు మిర్చి అంతా బాగా ఫ్రై అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా మొత్తం అన్నిటిని వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలానే వీటిని మళ్ళీ 2వసారి కూడా పిండిలో ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బండి మీద దొరికే మిర్చి బజ్జీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలా అదే టేస్ట్ ఇంట్లో వేసుకున్నా వస్తుంది. ఈ విధంగా 2nd టైం కూడా ముంచుకుని అన్ని బజ్జీల్ని వేసేసుకోండి. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.